Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vangaveeti Radha, Maro Jumping Ku Muhurtam Fix. Rashtra Rajakeyalalo Prastutam Potula Vyavaharam Nadustondi. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళతారంటూ ప్రచారం కొనసాగుతున్న వేళ ప్రతిపక్ష పార్టీలు ఏకీకృతం కావడంపై దృష్టి సారించినట్లే కనిపిస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకట్లా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందంటూ ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నాయకులు మంత్రులు పలు సందర్భాల్లో తేల్చెప్పారు. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తన పొత్తు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. వైఎస్ఆర్సీపీని ఓడించడానికి రాజకీయ పార్టీలన్నీ తమతో కలిసి రావాలంటూ టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇదివరకే బహిరంగంగా పిలుపునిచ్చారు. ప్రధానంగా జనసేన పార్టీని కలుపుకుని ఎన్నికలను ఎదుర్కోవచ్చనే ప్రచారం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగుతోంది. భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య పొత్తు ఉన్నప్పటికీ అది ఎన్నికల వరకు ఉంటుందా లేదా అనేది అనుమానమే. ఈ పరిణామాల మధ్య జనసేన మరో ముందడుగు వేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవేటి రాధతో సంప్రదింపులు నిర్వహించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూతగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్వయంగా రాధా కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని ఇద్దరు నాయకులు స్పష్టం చేస్తున్నప్పటికీ నిప్పులేనిదే పొగ రాదన్నట్లుగా రాజకీయ కోణం ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. విజయవాడ ఎన్బీవీకే భవన్లో జనసేన పార్టీ తరఫున జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి నాదెండ్ల మనోహర్ అక్కడికి వెళ్లారు. అనంతరం అదే ప్రాంతంలో గల వంగవేటి రాధా కార్యాలయానికి వెళ్లారు. ఆయనతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. టీడీపీ జనసేన పొత్తు అంశం సైతం వారిద్దరి మధ్య చర్చకు వచ్చిందని చెబుతున్నారు. ఇదివరకు వైఎస్ఆర్సీపీలో ఉన్న వంగవేటి రాధ ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. తెలుగుదేశంలో చేరారు. ప్రారంభంలో పార్టీ కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ మధ్య కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడులోనూ పెద్దగా కనిపించలేదు ఆయన. టీడీపీలో క్రియాశీలకంగా ఉండట్లేదని దీనికి కారణం పార్టీ ఫిరాయించాలనే ఆలోచనలు చేయడమేనని తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన వంగవేటి మోహనరంగ జయంతి సందర్భంగా ఆయన జనసేన పార్టీలో చేరొచ్చని సమాచారం. విజయవాడ బందర్ రోడ్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడానికి స్వయాన పవన్ కళ్యాణ్ రానున్నారని, అదే కార్యక్రమంలో వంగవేటి రాధ జనసేనలో చేరుతారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. ఈ అనుమానాలు ప్రచారానికి మరింత బలాన్ని కలిగించేలా నాదెండ్ల మనోహర్ వంగవేటితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.